వచ్చే 20 ఏళ్లలో మద్యం మీద వచ్చే డబ్బుల్ని తనఖా పెట్టి పూచీకత్తు పెట్టి ఇప్పుడు డబ్బులు తేవడం ఏంటి? ఇందులో రహస్యాలు ఏం లేవు, మామూలుగానే చేసామేమని బుగ్గన అంటున్నారు. మంత్రి గారు బయట మాట్లాడేదానికి అగ్రిమెంట్లో రాసుకున్నటువంటి దానికి చాలా తేడాలు ఉన్నాయి. ఆయన ఇప్పటికీ క్లాజ్ బై క్లాజ్ మనకు ఒకదో క్లాజ్ చెప్పాడు, ఆయనకి నేను క్లాజ్ చెప్తున్నా. నేను క్లాజ్ 6.8 వీళ్ళు రాసుకున్నటువంటి ఎస్క్రో అగ్రిమెంట్ లో 6.8 లో ఏం రాసుకున్నారు? కాన్ఫిడెన్షియాలిటీ, ద ఎస్క్రో బ్యాంక్ షల్ కీప్ కాన్ఫిడెన్షియల్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ ఇట్ అని ఇంత పెద్ద పారాగ్రాఫ్ రాశారు. అంత మొత్తం చదవలేదు, కరెక్ట్ కూడా కాకపోవచ్చు. ఎందుకు? మీరు రాసుకున్న ఒప్పందం లేదు కదా, పయ్యావుల కేశవ్ ఏదో చెప్పింది కాదు కదా. పయ్యావుల కేశవ్ మొదటి నుంచి ఏం చెప్తున్నాడు, అయ్యా మీరు జీవోలు ఇచ్చారు, ఏమని ఇచ్చారు జీవో? ప్రభుత్వ గ్యారంటీ ఇవ్వండి అని జీవో ఇచ్చారు, ఎస్క్రో చేయమని జీవో ఇచ్చారు, ఫలానా అధికారి సంతకం పెడతాడు అని ఇచ్చాడు. దాని ప్రకారం సంతకం పెట్టారా అని అడిగితే బాబే అగ్రిమెంట్ మాత్రం మేము చేయలేదు, గ్యారంటీ మేము ఇవ్వలేదు అంటాడు. గ్యారంటీ పత్రం నేను విడుదల చేశాను, అబ్బాయి అది గ్యారంటీ పత్రం కాదు, ట్రిగర్ పాయింట్స్ ఉన్నాయి పలాంటి చదువుకోండి. అంటే చిన్నపిల్లలకు చెప్తున్నారండి మీరు ట్రిగర్ పాయింట్స్ గురించి? సింపుల్ లాజిక్ మూర్తి గారు, నేను లేకపోతే మీరు మీ తమ్ముడు తరఫున పూచీకత్తు ఇచ్చారు, ఏమని పూచీకత్తు మీనింగ్? నా తమ్ముడు కట్టకపోతే నేను కడతాను అనే కదా మీనింగ్, సింపుల్ లాజిక్. పూచీకత్తు వాళ్ళు ఏమంటారు, కట్టకపోతే అన్న పదం ఇస్ అ ట్రిగర్ పాయింట్. దాని మీనింగ్ అదే కదా. వీళ్ళు దాన్ని ఒక ఇంగ్లీష్ పదజాలం చేర్చారు, దానికి ఏంటంటే ట్రిగర్ పాయింట్ అంట. ట్రిగర్ పాయింట్ ఏంటి? ప్రభుత్వ కార్పొరేషన్ కట్టకపోతే ప్రభుత్వం గ్యారంటీ అమల్లోకి వస్తుంది, అంటే అప్పటిదాకా అమల్లో లేదా? సి బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ ఏంటి, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. ఇవాళ పయ్యావుల కేశవ్ చెప్పింది ఒకటి కరెక్ట్ అయింది, రెండోది కూడా నేను కరెక్టా మీరు కరెక్టా అనేది మనిద్దరం కాదు డిసైడ్ చేయాల్సింది. ఇది ఖచ్చితంగా కేంద్రం కోర్టులోకి పోతుంది బాల్. మీరు మీరు తెరదీసినటువంటి ఈ పోకడ అనేటువంటిది మీరేదో ఆషామాషిగా చేశారు అని నేను అన్ను. బుగ్గన గారిని నేను పర్సనల్ గా నేను ఆపాదించడం లేదు. ఏ అధికారులు అయితే ఈ వ్యూహానికి ఎత్తుగడకి తెరదీశారో దానికి సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా నాకున్నటువంటి పరిమితమైన నాలెడ్జ్ లో ఇది రాజ్యాంగం వీళ్ళకి ఇచ్చినటువంటి హక్కులకు మించి చేసినటువంటిది, చట్టంలో శాసనసభలో వీళ్ళకి ఇచ్చినటువంటి పరిధికి మించి చేసినటువంటిది. దీని మీద లాంగ్ రన్ లో చాలా డిబేట్ జరుగుతుంది, ఖచ్చితంగా వస్తుంది. రెండోది, రాజ్యాంగంలో మీకు గవర్నర్ పదవుల్ని కాదుకునే ఉన్నటువంటి అధికారాన్ని కాదనడానికి మీరెవరు నేనెవరు? మీరు రాసింది తప్పు కాదా? ఏమని, వైవర్ ఆఫ్ ది సావరిన్ ఇమ్యూనిటీ మీకు క్లియర్ గా చూపిస్తున్నా, క్లాజ్ 3.19. అంటే సార్వభౌమాధికార రక్షణని కూడా, అంటే గవర్నర్ గారికి సింపుల్ భాషలో చెప్పాలంటే గవర్నర్ గారి మీద ఎవరు కేసు పెట్టలేరు, భారత రాష్ట్రపతి మీద కూడా పదవిలో ఉన్న రోజులు పెట్టలేరు. వీళ్ళు ఏమిచ్చారు, ఈ డబ్బులు కట్టకపోతే గ్యారంటీ సూట్స్ కూడా ఫైల్ చేయొచ్చు గవర్నర్ గారి నుంచి రికవర్ చేయడానికి, ఆస్తులు తాకట్టు పెట్టడానికి. ఎట్లా సాధ్యం, ఎట్లా సమర్థించుకుంటున్నారు? గవర్నర్ గారికి రాష్ట్రపతి గారికి మీరు అన్నట్టు పదవిలో ఉన్నంత కాలం ఇమ్యూనిటీ ఉంటుంది, అందుకే కదా ఉంది కదా. గవర్నర్ గా పనిచేసిన కళ్యాణ్ సింగ్ గారు మాజీ యూపీ సీఎం గా అయోధ్య కేసులో ఉన్నప్పటికి కళ్యాణ్ సింగ్ గారు పదవిలో ఉన్నంత వరకు ఆయన ముట్టుకోవడానికి ఎవరు సాహసించలే, సిబిఐ గాని ఏది కూడా. ఇప్పుడు గవర్నర్ గారి మీద సూట్ వేయించనున్నా, కేసు పెట్టొచ్చు ముఖ్యమంత్రుల మీద అయినా కేసు పెట్టొచ్చు, కానీ గవర్నర్ మీద భారత రాష్ట్రపతి మీద మాత్రం కేసులు పెట్టడానికి రాజ్యాంగ పరంగా పదవిలో ఉన్నంత కాలం వాళ్ళకి రక్షణ ఉంది. మరి అట్లాంటి దాన్ని సావరిన్ ఇమ్యూనిటీని కూడా మీరు వదిలేసుకుని కేశవ అబద్ధాలు చెప్తున్నాడు. అరే నేను డాక్యుమెంట్ లో ఉన్నది కాదా చెప్పండి, దానికి మీ భాష్యం ఏందో చెప్పండి. నా అభిప్రాయాన్ని నేను చెప్తాను ఫైనల్ గా, ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థలో చాలా పెద్ద ఎత్తున చర్చకు తెర తీశారు మీరు ఈరోజు. డెఫినెట్లీ దీని మీద చర్చ జరుగుతుంది, బ్యాంకులు సమాధానం చెప్పాలి. ఇప్పుడు బుగ్గన్ గారు ఏమంటున్నారు, మేము గ్యారంటీ ఇవ్వలేదు అంటున్నాడు. ఒక్క బ్యాంకర్ దగ్గరికి మీరు టీవీ కెమెరాను పంపించి అడగండి మీకు గ్యారంటీ ఉందా లేదా అని. మనందరం కళ్ళారా చూసాం, సంవత్సర క్రితమే స్టేట్ బ్యాంక్ వీళ్ళకి చాలా కేటగారికల్ గా పెద్ద లెటర్ రాసింది, ఈ పరిస్థితుల్లో అయితేనే రుణాలు ఇస్తాం లేదు అని. దాని తర్వాత బ్యాంకులు అనేక షరతులు వీళ్ళకి పెట్టాయి, ప్రభుత్వం బ్యాంక్ గ్యారంటీ ఇస్తేనే పెడతాం, ఎస్క్రో ఇస్తేనే పెడతామని. అందుకనే మీరు జీవోలు ఇచ్చారు, వాళ్ళు బ్యాంకులు అడిగారు కాబట్టి మీరు జీవోలు ఇచ్చారు. జీవోలు ఇచ్చిన తర్వాత దాని ప్రకారం మీరు అగ్రిమెంట్లు చేశారు. ఇవాళ మేము
అగ్రిమెంట్ చేశాం, గ్యారంటీ ఇచ్చాం, కానీ అది అమల్లో లేదు అని అంటారు. ఎట్లా అండి, ఎవరిని నమ్మిస్తారు? సామాన్యుడు కూడా పొద్దున్న లేస్తే కార్ లోన్ తీసుకుంటే పూచీకత్తు పెడతాము, చిట్టు పాడితే గ్యారంటీ ఇస్తాము, పక్కింటోడు పెడతాడు, నేను సంతకం పెట్టాను కానీ ఆ గ్యారంటీ చెల్లదు అని అంటే ఎట్లా? ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ బుగ్గన. ఎస్, ఇప్పుడు బుగ్గన గారు విధి లేక ప్రభుత్వాన్ని డిఫెండ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడా అది ఆయనకు తెలియాలి. బుగ్గన అమాయకుడు అని నేను అనుకోను. ఓ ఐఐటి స్టూడెంట్ లో చదివినటువంటి వ్యక్తి, రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, అమాయకంగా మాట్లాడతాడైతే నేను అనుకోను. ఇవాళ వాస్తవాన్ని దాచేటువంటి ప్రయత్నం, కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం, ప్రభుత్వాన్ని చేసినటువంటి పనిని వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఇవాళ కేశవ్ చెప్పింది నిజమా, బుగ్గన చెప్పింది నిజమా అనేటువంటిది ఖచ్చితంగా రేపు కేంద్రం అనేటువంటి తేల్చాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకు, ఇవాళ నేను చెప్పింది ఒకటి కరెక్ట్ అయింది. మీరు ఎక్సెస్ డ్రా చేశారు, ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు, దీనికి కూడా డెఫినెట్ గా అప్రాపరియేట్ టైంలో కేంద్రం దృష్టిలోకి తీసుకెళ్తాం. మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు నా ఉద్దేశం మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టింది వ్యవస్థలో? ఇట్స్ అ బ్యూటిఫుల్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నటువంటి వ్యవస్థ ఇండియాలో, భారత ఇండియన్ డెమోక్రసీలో. ఎస్, మన లోటుపాట్లు మనకెన్నో, ఒకడికొకడి ఎక్కడెక్కడ వెతకాలి అని చెక్ బెట్స్ పెట్టారు. సో ఇవాళ మీ గవర్నమెంట్ ఎవరు? ఖజానా మీద, మీ ఖజానా మీద మీ హక్కు ఏముంది? ప్రభుత్వానికి హక్కు లేదండి. సామాన్య మానవుడు అనుకోవచ్చు గవర్నమెంట్ డబ్బులని. గవర్నమెంట్ కాదు డబ్బులు, ప్రజల డబ్బులకి జవాబుదారీ శాసనసభ. శాసనసభ ఇస్తేనే మంత్రులకు డబ్బులు. వీళ్ళు ఏం మాట్లాడతారు శాసనసభలో బడ్జెట్ పెట్టిన రోజు? ఐ బెగ్ ఏ సమ్ ఆఫ్ సో అండ్ సో మేబీ గ్రాంటెడ్ టు మీ అని. బెగ్ అంటే అర్థం ఏంటండి? శాసనసభని ఐ బెగ్, నాకు ఇన్ని కోట్ల రూపాయలు ఇవ్వండి అని నేను మిమ్మల్ని బెగ్ చేస్తున్నాను అని వీళ్ళు అనుమతి తీసుకుంటారు శాసనసభతో. అట్లాంటి వీళ్ళు శాసనసభకి వివరాలు పెట్టండి అయ్యా, శాసనసభ్యుడిగా వివరాలు చెప్పండి అయ్యా అని అంటే సంవత్సర కాలం తీసుకుంటారు. దాన్ని తీసుకెళ్లి నేను గవర్నర్కి ఫిర్యాదు చేస్తే కేశవ్ గారు తెలిసి తెలిసి తెలియని నాలెడ్జ్తో వెళ్ళాడు. ఈయన అంచడాబు పంచడాబు అదేం భాషను నాకు అర్థం. మళ్ళీ ఆయన నాకు భాష గురించి చెప్తాడు, బిలో ది బెల్ట్ అంటాడు. ఆ భాష బిలో ది బెల్ట్ మొదలు పెట్టింది ఎవరు? మీరు కదా. ఇవాళ నేను క్లియర్ గా మిమ్మల్ని అడుగుతున్నటువంటిది ఒకటే, మీరు గ్యారంటీ ఇచ్చారా లేదా? మీరు ఇవ్వలేదు అని మీరు అంటున్నారు, మీ బ్యాంకర్ల చేత మా గ్యారంటీ లేదు అని మీరు చెప్పించగలరా? లేకు కేంద్రానికి మీరు అనుమతులు తీసుకోనక్కర్లేదని మీరు అంటున్నారు. ఎస్, మీరు కేంద్రం అనుమతులు తీసుకోవాల్సిందే. మీరు గ్యారంటీలు ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా కేంద్రం అనుమతులు తీసుకోవాల్సిందే. తీసుకోవాలా లేదా, ఏ రూపంలో తీసుకోవాలి అనేటువంటిది చర్చ భవిష్యత్ కాలంలో బయటకు వస్తుంది. మీరు ఎంత క్లియర్ గా చెప్పారండి, మేము మీరు ఎస్క్రో అకౌంట్, మూర్తి గారు మీకు నాకు ఎస్క్రో అకౌంట్ అంటే అర్థం కావచ్చు, సామాన్యుడికి అర్థం కాకపోవచ్చు, కాబట్టి చెప్పాలి. ఎస్క్రో అని అంటే ఏంటి? నాకు మీ మీద నమ్మకం లేదు కానీ మనం ఇద్దరం కలిసి ఒక వ్యాపారం చేస్తున్నాం, కానీ మీ పేరు మీద డబ్బులు వస్తాయి కాబట్టి నేను బ్యాంకర్కి అడుగుతాను, అయ్యా మా ఇద్దరు పేరు మీద ఎస్క్రో పెట్టండి, వచ్చిన దాంట్లో 60 పైసలు ఆయనకి ఇవ్వండి, 40 పైసలు నాకు ఇవ్వండి అంటే బ్యాంక్కి ఎప్పుడైతే డబ్బులు వస్తాయో మన వాటాల ప్రకారం మంచుతాయి. ఇవాళ ఎస్క్రో అకౌంట్ ఎందుకు చేసింది? ప్రభుత్వం మీద నమ్మకం లేక ఆ ఎక్సైజ్ డిపోలో డబ్బులు అమ్మగానే నేరుగా మా అకౌంట్ కట్టండి అని బ్యాంకులు అడిగింది, కడతామని మీరు ఒప్పుకున్నారు.